Hi friends, welcome back to My Ideal Creations. ఈ రోజు ఈ వీడియోలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఈ నెలలో చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాము. శ్రావణ మాసం చాలా విశిష్టమైన మాసం. ఈ మాసంలో ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తుంటాము. ఇక శ్రావణ మాసం వచ్చేసి 9 స్టార్ట్ అయ్యి 7 వరకు ఉంటుంది. అంటే 9 సోమవారం పాడిమి తేదీతో మొదలై 7 తేదీ మంగళవారం అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు చాలా ప్రత్యేకం. ఈ వారాల్లో ఎవరికి అనుకూలమైన వారాల్లో వాళ్ళు నిష్ఠగా ఉపవాసాలుండి పూజలు చేస్తుంటారు. శ్రావణ సోమవారాల్లో ముఖ్యంగా శివుడిని పూజిస్తుంటారు. శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరీదేవికి పూజిస్తుంటారు. కొత్తగా పెళ్ళైన వారైతే మంగళగౌరీ వ్రతాలు చేస్తుంటారు. మంగళగౌరిని పూజించడం వల్ల సుమంగళీదేవి అనుగ్రహాన్ని పొందుతాము. శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవికి పూజిస్తుంటాము. అలాగే శనివారాలు వచ్చేసి శ్రీహరికి, ఆంజనేయ స్వామికి పూజిస్తుంటాము. ఇక ఈ శ్రావణ మాసంలో మొదటి ముఖ్యమైన పండుగ వచ్చేసి నాగపంచమి. 13వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. ఈ నాగపంచమి చాలా ప్రత్యేకమైన పండుగ. నాగుల చవితి నాడు ఉపవాసం ఉండి పుట్టకు వెళ్ళి పాలు, జొన్న పైలాలు, పైలాల పిండిని నైవేద్యంగా పెడతారు. అలాగే నాగపంచమి నాడు కూడా పుట్టకు, నాగుల గుడికి తప్పకుండా వెళ్తుంటారు. ఇక ఈ మాసంలో 2వ శుక్రవారం అంటే 20వ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఇక ఈ శ్రావణ మాసంలో రాఖీ పూర్ణిమ మనకు 22 ఆదివారం నాడు వచ్చింది. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రసిద్ధి ఈ పండుగ. ఇక ఈ నెలలో ఆఖరి ముఖ్యమైన పండుగ వచ్చేసి శ్రీకృష్ణాష్టమి. 30వ తేదీన సోమవారం నాడు వచ్చింది. ఇంట్లో చిన్నపిల్లలుంటే వారిని చిన్ని కృష్ణుడిలా తయారు చేసి ఎంతో మురిపంగా జరుపుకునే పండుగ ఇది. ఇలా ఈ శ్రావణ మాసం అంతా పండుగలు, వ్రతాలు, నోములు, పూజలతో నిండి కలకలలాడుతూ ఉంటుంది. ఈ మాసానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే నాన్ వెజ్ తినేవాళ్ళు, మద్యపానం తాగేవాళ్ళు కూడా ఈ రెండింటికి దూరంగా ఉంటారు. ఈ నెలంతా ఈ రెండింటిని ముట్టుకోరు. ఓకే ఫ్రెండ్స్, శ్రావణ మాసం విశిష్టత, ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకున్నాం కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మై ఐడియల్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.